आयन ये मुहूर्त में कलो गनी आ मुहूर्त का अम्मा आ इंटर नष्ट जातकू रे मध्य डाडी अदोलांट इंडस्ट्री चूस फील अभी सर्दाई लेडी भय मैं बैलदेर चूड़मा इन बैठ मन रेप कल मन सारी चूड़ सुया नारायण इक जगह विषय अम्मा की चुप्तना अभी चिंतल विषय बेबल पड़पो चूड़ इक जगह ये विषय को अम्मा की चपकूदी नारायण तो गिट्टिगा चेप्पु हेलो लक्ष्मीदास हाउ आर यू रा चक्कटि पिल्ललु कोटि संपादिंचावु मनसुकि प्रशांतत लेनप्पुडु इंतकंटे अला उंटारा प्रशांतत भंगं एं कलिगिंदि इट्रा कूर्चो जीवित चला पौरपा की बलवंत ओ धनवंत अम्माई चशा का अम्मा गत जीवित अम्मा की लेने व्यसन लेदे वेरे अबाईल तो संबंध అమ్మాయిని కట్టుకొని నా కొడుకు అనుక్షణం కుమిలిపోతున్నాడు వాడి జీవితంలోంచి ఆ అమ్మాయి బయటికి వెళ్తే గాని వాడికి మనశ్శాంతి రాదు మనలోకి రాలేడు ఏం చేయాలని ఆలోచించాను నువ్వు గుర్తుకొచ్చావు ఈ ఉపద్రవం నుంచి నన్ను నువ్వు కాపాడగలవనే ఆశతో నిన్ను పిలిపించాను రా अरे बलिवड़ूराट स्ने पेर प्रख्यात नी निजाइती विधा अम्मा वोक अर्थम अम्माई नी दी पंपता वालिदर परीक्षी अम्मा की सोग्यम लेर्टे आ रिपोर्ट आधार मैं गंडल बैठ पड़ता पनी चेयर वाले अन्यायम अक्रमो चुनावर् अम्मा की अम्मा एर्पाई सहाय दीपन अंत इला अम्मा क्यार्टर गदा इंद्र ने अन्यायम पौरपाटे नीक यासे बियॉन्ड मई कैपासीटी एंड लिमिट्स आई विल डू दिस हेल्प फॉर यू एंकंटे इलागो अम्मा क्यार्टर मैं का बॉय फ्रेंड्स तो तिगत अट्ठे मन अबद्ध रिपोर्ट इच्छा तप लेरा नीक यासे अम्मा अतन पे चेसद तरवा अब फ्री अवता फैमिल हैपी उ कदरा पर्वे चस्ता तपकड़ा चुप
మీ అబ్బాయిని కొడని ఇప్పుడు పంపిస్తాను. త్వరలోనే పంపుతాను. ఒరే నువ్వు చాలా సహాయం చేస్తున్నావురా. అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించాను. కోర్టులకు వెళ్ళామనుకో, అందరూ పరువు పోతుంది. ఎవరు పరువు పోకూడదని, వాళ్ళకి మనకి కూడా ఇబ్బందులు ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంతకంటే గత్యంతరం లేకపోయింది. సరేరా, తప్పకుండా రేపు పంపించు. చెక్ చేసి నీకు కావాల్సినట్టు రిపోర్ట్ ఇస్తాను. సరేనా, ఉంటానురా. చాలా థ్యాంక్స్. నువ్వేం వర్రీ అవ్వకు, అలాగే నువ్వేం ఆగాయిత్యం చేసుకోకురో. మీ అబ్బాయికి కూడా చెప్పు. ఇటువంటి కొన్ని ఫ్యామిలీస్లో కామన్గా అవుతూనే ఉంటాయి, అటువంటివి మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఓకేరా, బాయ్. రాసిస్తాను. మన ల్యాబ్లో చెక్ చేయించు. అమ్మాయి, మన ల్యాబ్లోకి వెళ్ళి ఇవన్నీ చెక్ చేయించు. రిపోర్ట్ వచ్చిన తర్వాత కబుర్ చేస్తాను. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదా, అడిగావు కదా గిఫ్ట్గా, నీ బర్త్డే గిఫ్ట్ అని. నమస్కారం డాక్టర్. హలో సునీత్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. బాగున్నావమ్మా? అవునండి సార్. ఏంటి ఎలా వచ్చారు? అంటే నా మిస్సెస్ పేరున ఫ్లాట్ తీసుకున్నాం, చూద్దామని వచ్చాం. ఫ్లాటా? నీ మిస్సెస్ పేరున? సునీత్ జస్ట్ వన్ మినిట్. ఒక్క నిమిషం. ఏంటి అంకుల్? ఏం లేదు సునీత్. నువ్వు ఇంకా అమ్మాయితో ఉంటున్నావా? ఉంటున్నాను అంకుల్. అదేంటి ఆ అమ్మాయి గురించి? అంటే ఐ మీన్ ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నేను ఏదో విన్నాను. అబ్బాబ్బే, అలాంటిదేం లేదు అంకుల్. నాకు పెళ్లికి ముందు నుంచి తెలుసు. పెళ్లికి ముందు నుంచి తెలుసా? ఆ అమ్మాయికి పెళ్లికి ముందు ఏవో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని అటువంటి రూమర్స్ ఏదో వింటేను, కొంచెం డౌట్ వచ్చి అడుగుతున్నా. అబ్బాయి అదే లేదు అంకుల్, వాళ్ళ ఫాదర్ మీకు తెలిసే ఉండొచ్చు, దేవేంద్రనాథ్ గారు అమ్మాయి. దేవేంద్రనాథ్ గారు అమ్మాయా? చాలా రాయల్ ఫ్యామిలీ. అంటే నేను విన్నది ఏదన్నా రాంగ్ అయ్యేది? ఏం లేదు, సారీ, డోంట్ థింక్ అదర్వైజ్. ఊరికే డౌట్ వచ్చి అడిగాను అంతే. సరే నేను ఉంటాను. ఓకే అంకుల్, బాయ్ అంకుల్. సారీ.
కాంప్రమైజ్ కాలేదు. పెద్దాడికి పుట్టిన పిల్లలు చిన్నాడికి పుట్టిన పిల్లలు కారా అని మీరు అనొచ్చు. ఈ విషయానికి కూడా నేను కాంప్రమైజ్ కాను. ఎందుకంటే ఎవరికి పుట్టిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడని ఈ రోజుల్లో ఒకరికి పుట్టిన పిల్లలు ఇంకొకళ్ళని ప్రేమగా చూస్తారంటే నేను నమ్మను. అది కాదండి. నువ్వు నాకు సలహాలు చెప్పు. నా బిడ్డ సునీత్ వారసత్వం వాడితోనే ఆగిపోవడానికి వీల్లేదు. ఈ విషయంలో నేను నియంత. అందుకే సునీత్కి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా. ఐఎమ్ వెరీ సారీ దేవేంద్రనాథ్ గారు. ఆ వచ్చిన అమ్మాయి కూడా పిల్లలు పుట్టకపోతేనండి? ఆ సంగతి నాకు తెలుసు. అందుకే ఈసారి టెస్ట్ చేయించి మరీ కోడల్ని తెచ్చుకుంటా. ఏమంటారు? ఈ సమాజంలో పిల్లలు లేకపోవటం నేరం ఏమి కాదు. అవసరమైతే దత్త తీసుకోవచ్చు. మీరు మీరు ఇంట్లోనే ఆలోచిస్తారు, అది నాకు నచ్చదు. ఈ విషయంలో కూడా నేను రాజీ పడలేదు. మీరు మరీ అలా అంటే మేమేం చెప్పగలమన్నది? నేను ఈ నిర్ణయం తీసుకునేటందుకు ఎంత నరకయాతను అనుభవించానో ఆ భగవంతుడు తప్పదు. ఈ పెళ్లి కేవలం పిల్లల కోసమే తీసుకుంటున్నాను. అందుకే మీ అందరి ముందు చెబుతున్నా, నా కోడలు ఐశ్వర్య నా బిడ్డ సునీత్కు విడాకులు ఇవ్వనక్కర్లేదు. మాకు మనసు మీ బిడ్డకు అన్యాయం చేయండి. నేను ఈ పెళ్లి చేసుకోనంటే నా సాక్షిగా, ఆ భగవంతుని సాక్షిగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం. నిన్ను నా నుండి ఎవరూ దూరం చేయలేరు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం.
చివరికి ఆ భగవంతుడు కూడా మనల్ని హెచ్చరించాడు. చెప్పు అయ్యా. సంపూర్ణమైన సంపూర్ణ అయ్యా డబ్బా తప్పి తీరండియ్యా. ఖాయండి, నేను వచ్చి అమ్మాయిని చూస్తా. నిశ్చితార్థం కూడా అక్కర్లేదు. అలాగేనండయ్యా. అలాగే ఎవరంత ఏడ్చినా సునీత్ కి రెండో పెళ్లి జరిగి తీరుతుంది. కళ్యాణ మండపం సిద్ధమైంది. మర్యాదగా మీరంతా పెళ్లికి వస్తారా? నన్ను విషం తాగి చావమంటారా? గుడ్. నా మాట మన్నించి వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్. పదండి, వెళదాం. నేను రాను. చంపేస్తాను. చంపండి. మీకు నా తిండి ఖర్చు కూడా మిగులుతుంది. వీళ్ళందరూ కలిసి నిన్ను రెచ్చగొట్టి నన్ను ఎదిరించమని చెప్పారన్నమాట. కాదు, మిమ్మల్ని ఎదిరించమని చెప్పి నేనే వీళ్ళందరినీ తీసుకొచ్చాను. డాక్టర్ గారు ఇక ఎవరేమన్నారండి? ఇలా ఇవి డాక్టర్ అంకుల, అంటే మీ రిపోర్ట్స్ ఇచ్చారేమో. ఇదేంటి, దీంట్లో ఏదో ఉత్తరం కూడా ఉంది. ఒరే లక్ష్మీదాసు, నీ కొడుకు కోడలు నా క్లినిక్ వచ్చారు. ఇద్దరికీ పరీక్షలు చేశాను. నీ కోడలికి సంతాన యోగం లేదని చెప్పమన్నావు. డబ్బు ఆశ చూపించావు. కాని వాళ్ళిద్దరి అన్యోన్యత చూసిన తర్వాత ఆ పిల్లకి అన్యాయం చేయలేకపోయాను. నీకు డబ్బు మీదున్న వ్యామోహంతో ఆఖరికి నీ కొడుకు జీవితం కూడా నాశనం చేయడానికి సిద్ధపడ్డావు. నాకు అసహ్యం కలిగింది. ఈ నిజం వింటే నీ గుండె ఆగిపోతుంది. నీ కోడలు సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలు. అసలు లోపం నీ కొడుకులోనే ఉందని చెప్పటానికి విచారిస్తున్నా. ఈ విషయం స్వయంగా నేనొచ్చి చెప్దామనుకున్నాను. నీకు ఫోన్ చేస్తే సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. నేను అమెరికాకి అర్జెంటుగా వెళ్లాల్సింది. నేనొచ్చేసరికి నీలో మార్పు చూడగలిగితే ఓ స్నేహితుడిగా చూసి సంతోషిస్తాను. వాళ్ల రిపోర్ట్స్ దీంతో పంపుతున్నాను. ఇట్లు డాక్టర్ బ్రహ్మానందం. అలా జరగడానికి స్నేహితుడవని నమ్మినందుకు నన్ను మోసం చేశాడు. ఎందుకు డాడీ అరుస్తారు? అరిచినందువల్ల ప్రయోజనం లేదు. ఏం చేస్తారో ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి నాన్న, మీరు చేసిన పాపాలన్నీ నాకు శాపంగా మారాయి. చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరం కలిసి విషం తాగుదామా? ఏంటయ్య గారు, మిమ్మల్ని ఎప్పుడూ ఎదిరించలేని వానపాములన్నీ కలిసి నాగుపాములై కాటేత్తనయ్యని భయంగా ఉందా? ఏంటి మామయ్య, అయోమయంగా ఉందా? మీ సమస్యకు పరిష్కారం నేను చెప్పనా? ఇప్పుడు రిపోర్ట్స్ తారుమారయ్యాయి కాబట్టి పర్వాలేదు. నేను మీ కోడల్ని, మీ ఇంటి వారసురాల్ని. మీ అబ్బాయికి సంతానయోగం లేదు కాబట్టి, నాకు సంతానయోగం ఉంది కాబట్టి నాకు మళ్ళీ పెళ్లి చేయండి. మీ ఇంటికి వారసుణ్ణి నేనిస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిన్ను చంపేస్తాను. నన్ను చంపిన తర్వాతైనా మీ అబ్బాయికి పిల్లనెవ్వరు ఎవరు. చెప్పండి అయ్య గారు, అమ్మాయి గారి పరిస్థితికి సమాధానం చెప్పండి. చెప్పలేరు అయ్యగారు. మీరెప్పుడో తాగిన మైకంలో మీ పథకాలన్నీ నాతో చెప్పారు, గుర్తుందా? నా ఇద్దరు కొడుకులు పెళ్లిళ్ళైన తర్వాత నా కోడళ్ళకి సంతాన యోగం లేదని చెప్పించి కోట్లు తీసుకుని నా కొడుకులకి మళ్లీ పెళ్లి చేస్తానరా? ఈ విషయం అమ్మగారికి చెప్పొద్దు అని ఒట్టు పెట్టించుకున్నారు.
ఇప్పుడు ఆ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేసి విషయం బయట పెట్టేశా. చెప్పండి గారు, ఒట్టు తీసుకొని ఎత్తి మీద తగలెత్తుకోండి. చంపకురా, నాకు బుద్ధొచ్చింది, దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేం వెళ్ళటం కాదు, మిమ్మల్ని కూడా మాతో తీసుకెళ్దామని వచ్చాం. ఎక్కడికి? వీడి పెళ్లికి. పెద్దోడి పెళ్ళే? ఎవరితో? మీరాతో. వద్దు, ఆ సంబంధం మనకు వద్దు. డబ్బు కోసం కక్కుర్తిపడి ఆ చెడిపోయిన పిల్లని తెచ్చి వీడికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. పేదింటి పిల్లైనా గుణవంతురాలైన అమ్మాయిని చూసి నేనే పెళ్లి చేస్తాను. చాలా సంతోషం అండి, కానీ ఆ మీర మత్తు మందికి అలవాటు పడిందే తప్ప చెడిపోయిన పిల్ల కాదటండి. ఏ విషయాన్నైనా లోకం కూడై కూస్తుంది. మంచిని పట్టించుకుని చెడును వదిలేయాలి. రండి, వెళదాం రండి. భాగ్యం అయ్యగారు, వెళ్దాం పదండి. పదండి రండి, ఇక ముందు మీ వెనక నేనుంటాను. పదండి అయ్యగారు, పెద్ద గొడవలు తెచ్చుకుందాం. పదనాన్న. అలాగే, ఇక ముందు మీ వెనకాలే నేను. కోడలా, కుడికాలు పెట్టు. నీలో